గామా గెలాక్సీ రుక్మిణి వంట ఇంటికి స్వాగతం. ప్రస్తుతం భూగోళాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ను ఎదుర్కోవాలంటే ప్రధానంగా రోగ నిరోధక శక్తి అవసరం. ఇమ్యూనిటీ పెంచడానికి చైనాలో ప్రస్తుతం భారతీయుల మిరియాలచారే బెటర్ అని భావిస్తున్నారట. 5000 ఏళ్ల నాటి ప్రాచీన భారతీయ వంటకం ఇది. ఈ చారు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, శ్వాసకోశ ఇబ్బందులను తొలగిస్తుంది. ఈ చారులో ఉపయోగించే వెల్లుల్లి, మిరియాలు, జీలకర్ర, కరివేపాకు, పసుపు, ఇంగువ మొదలైనవన్నీ మన శరీర జీవక్రియలను క్రమపరుస్తాయి. దీనివల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ మిరియాల చారు వండడం చాలా సులువు. 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర రోటిలో వేసి దంచాలి. వక్కా చెక్క నలిగిన తర్వాత 5-6 వెల్లుల్లిపాయలు వేసి దంచాలి. ఫ్రైంగ్ ప్యాన్లో 1 స్పూన్ నూనె వేసి చిటికెడు మెంతులు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ, పసుపు వేయాలి. మిరియాల ముద్ద వేసి కలపాలి. 1 టమాటా మిక్సీ చేసిన పేస్ట్ వేయాలి. నిమ్మకాయంత చింతపండు నానబెట్టి రసం తీసి పోయాలి. 2 గ్లాసుల నీళ్లు పోయాలి. కరివేపాకు వేయాలి. తగినంత ఉప్పు వేయాలి. చిన్న బెల్లం ముక్క వేయాలి. ఆ చారు 3 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. చారు మరుగుతుంటే కమ్మటి వాసన ఇల్లంతా వ్యాపిస్తుంది. ఈ చారు జలుబు, దగ్గు మొదలైన శ్వాసకోశ వ్యాధులను నివారిస్తుంది. శరీరంలోని కొలెస్ట్రాల్ను, అదనపు కొవ్వును తగ్గిస్తుంది. వెయిట్ లాస్ కోసం ఈ చారు దివ్యంగా పనిచేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు రోజూ కూడా ఈ చారు చేసుకొని వాడండి. థ్యాంక్ యూ. బాయ్.